ఓం నమో నారాయణాయ నమశివాయ ఈరోజు మన గరుడ పురాణంలో వర్ణ జాతుల ప్రాదుర్భావం అంటే ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణాన్ని కనుక చేసుకున్నట్టయితే వర్ణ సంక్రమైనట్టు ఆ పుట్టే బిడ్డకు వచ్చేసి ఏ జాతి అన్నట్టు ఇలా సంకరజాతుడు అని అంటూ ఉంటారు అంటే ఒక వర్ణం ఇంకొక వర్ణం వాళ్ళు కలిస్తే పుట్టిన బిడ్డ అన్నట్టు ఈవేలో బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెళ్ళాడి ఆమెకు కన్నినటువంటి పుత్రునితో మృదావస్థిక సంకరజాతి ప్రారంభం అవుతుంది బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీ వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డతో సంకర సంకరజాతి అలాగే బ్రాహ్మణ వైశ్య సంక్రగణక అయినట్టయితే అంబష్ట జాతి బ్రాహ్మణ శూద్ర సంకరజా సంక్రగణక అయినట్టయితే పారసవ నిషాద జాతులు పుట్టుకొస్తాయి ఇక దీనిని అనులోమ సంక్రమ అంటారు ఆ వేళ క్షత్రియ పురుషుడు వైశ్య స్త్రీ గనకైనట్టయితే మాహిష సంకరజాతి జాతి అవుతాయి అంటే వాళ్ళ పుట్టే బిడ్డలతో క్షత్రియ పురుషుడు శూద్ర స్త్రీ గనక అయినట్టయితే మ్లేచ్చ ఈ మ్లేచ్చ అన్నదానికి సంబంధించి యాజ్ఞవల్క స్మృతిలో ఆ పదానికి బదులు ఉగ్ర అనేటువంటి పదం కూడా వాడింది అనమాట ఓకే లెట్ ఇట్ బి క్షత్రియ పురుషుడు శూద్ర స్త్రీ కనుక అయినట్టయితే మ్లేచ్ఛ సంకరజాతి వైశ్య పురుషుడు శూద్ర స్త్రీ గనక అయినట్టయితే కరణ సంకరజాతి క్షత్రియ పురుషుడు బ్రాహ్మణ స్త్రీ గనక అయినట్టయితే సూత సంకరజాతి వైశ్య పురుషుడు బ్రాహ్మణ స్త్రీ గనక అయినట్టయితే వైదేహిక సంకరజాతి శూద్ర పురుషుడు బ్రాహ్మణ శ్రీ గనుక అయినట్టయితే చాండాల సంకరజాతి వైశ్య పురుషుడు క్షత్రుయశ్రీ అయినట్టయితే మాఘధ సంకరజాతి పురుషుడు క్షత్రుయ స్త్రీ గనుకైనట్టయితే క్షత్త పురుషుడు వైశ్య స్త్రీ గనుక అయినట్టయితే ఆయోగవ జాతి మాహిష్య పురుషుడు అదేవిధంగా కరణ స్త్రీ అయినట్టయితే రథాకార ఆల్రెడీ పైన పెరిగినటువంటి నాలుగు వర్ణాలలో సంబంధించేసి రెండు వర్ణాల్లో అటు ఇటు కనుక పెళ్ళి చేసుకుంటే మరలా వాళ్ళు సంకరజాతి పిల్లలు సంకరజాతి మొదలవుతుంది పిల్లలు మరలా వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఈ సంకరజాతులు మళ్ళీ ఇంకో సంకరజాతి దానికి సంబంధించి మాహిష మాహిష పురుషుడు కరణ స్త్రీ కనుక అనేటైతే రధాకార ఈ వేలో మూర్ధ వసిక్త అంబస్తా నిషాద మాహిష ఉగ్ర కరణ ఈ ఆరు సంకరజాతులను అనులోమజలు అంటారు అనులోమజలు అంటారు ఇక సూత వైదేహిక చాండాల మాగధ క్షత్త అవయోగ జాతులను ప్రతిలోమజులు అంటారు ప్రతిలోమజలు ముందున్నది అనులోమజులు సో రిమైనింగ్ అంశం మనం రేపు డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఈ సంక్రమైనది అది జరిగింది కదా అది నార్మల్ వేలో మరి రెగ్యులర్ ఫార్మాట్లోకి రావాలంటే వర్ణ సంక్రమ పోవాలంటే ఏం చేయాలి ఎలా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం